హలో అందరికి, మళ్ళీ వచ్చేసినాం ఇక కొత్తగా. మొన్ననే ఫిబ్రవరి అయిపోయిందిగా, ఊతందరూ ధూమ్ధామ్ చేసుకురా. మన ముంగట అసొంటోళ్ళే ముగ్గురు ఉన్నారు, అంటే ఒక చెల్లెలు ఇద్దరు. ఏమనొచ్చు మీ పేరు? సిరఫా? సిరఫా, సిరఫ్ సిరత్ లేదు, సిరఫ్ కా ఫూర్. ఈమెకే మీరు సిరఫ్ కఫూర్ అంటే మరి నాకే అంటారు? మీరు మీ పేరు రెండు ఉంటాయి అనలా. ఏంటి చెప్పండి, మీరు ఫ్రీయా మనీయా షూటింగ్ చేస్తే? నేనేదో ఆమె పాతిక ఆమెతో అడిగింది, నా తప్పు నా తప్పు నా తప్పు. ఎందుకు అన్నింటిలో ఏలు పెడతావు? అలవాటు పోలేదు పోతుందా? అవును, మేము ఇంతం కదా మేడం. ఇప్పుడు ఎక్కువ మొగోళ్ళు అనేసరికి పులిగోర గల్ఫుడ్ అంటారు. మీరు బగార గల్ఫుడా? మీరు ఎందుకు బామగల్ఫం అంటే అదే కదా. అదే బామగల్ఫం అంటే అదే కాదు కదా, పులిగోర గల్ఫం అంటే తెలుసు. అవును కరెక్ట్. నో హి ఇస్ ఆస్కింగ్ యు నో వాట్ పులిగోర కల్పడం మీన్స్. మిక్సింగ్ పులిగోర, మిక్సింగ్ ద లైమ్ రైస్, నో ద లెమన్ రైస్. యా యా. There is another meaning to it. Oh. So one is the literal meaning, which is the rice. Right. And the second one is almost trying to like flirt with somebody or just like, you know. ఇప్పుడు ఇద్దరు ఉండంగా కూడా నీతో మాట్లాడుతున్నా చూడు. Okay, okay. అదే కాల్ పులి. అది నీ పులిహోర కలుపు. ఇక్కడే నీ పులిహోర కలుపారు కదా. కుదరదు, ఎందుకంటే నా గురించి ఎక్కువ తెలుసు కదా. నేనున్నా అక్క అక్క ఈ ఫాట్ల కూడా అక్కనేనా? అక్కనే. మళ్ళా నువ్వు కూడా ఓనర్ అవుతావు? ఆహా లేదు, పార్ట్నర్స్. పార్ట్నర్స్ అన్నమాట, మేము పార్ట్నర్స్. షేరింగ్ ఇచ్చేసిన ఇంకా రాలేదు. అలా చెప్పు, అలా ఉంటుందా? లేదు అనుకుంటా. లేదు, అంతే పార్ట్నర్స్ అని చెప్పుకుందాం. అంటే అభిమన్యుకి కాల్ చేయండి ఒకసారి, ఇది చెప్పొచ్చా లేదా అని. ఏంటని? నా షేర్ ఇస్తుందా లేదా? షేర్ ఇస్తున్నా లేదానా? గుడ్ గుడ్ ఐడియా. మాట్లాడుకున్నా ఎక్కువ ఇస్తా అన్నది. నేను అన్నానా? నేను ఎప్పుడు అన్నాను? అన్నావు. నేను ఎప్పుడు అన్నాను? వాళ్ళది అన్ని అబద్ధం చెప్పగా. చూసినా, నలుగురు మొగోళ్ళు ఉండొచ్చు కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఒక తాను ఉండరు అంట. ఎందుకు? ఉంటున్నాం కదా. నేనున్నా కూడా మీరే మాట్లాడుకుంటున్నారు, నాతో మాట్లాడాలి కదా. షూటింగ్ లో మీరు మాట్లాడుకొని మళ్ళీ ఈడ మీరు మాట్లాడుకొని మాట్లాడాం కదా, బికాస్ షూటింగ్ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం కదా. సో చాలా బోల్డ్ అని విషయాలు ఉంటాయి కదా మాట్లాడడానికి, సో అందుకే మాట్లాడుతున్నాం. మీకు టాక్ టైం ఎక్కువ ఉంటది, మా సిమ్లో ఏమో చాలా తక్కువ ఉంటది. ఎందుకు? అది 2GB మీరు 5GB. ఓకే సరే అండి, ఇలా 5GB తక్కువ చేసి 2GB ఇచ్చేస్తాం. సరే, ఏది చేసినా బాగుంటది. మన ఇద్దరం ఫస్ట్ డాన్స్ చేసినాం కదా. అవును, అప్పుడు అది మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేయాలా? కాకపోతే యూట్యూబ్ లో కదా అది ఎక్కువ మంచిగా. ఇప్పుడు ఓటీటీ కదా. సో మళ్ళీ ఏమంటున్నా, మళ్ళీ డాన్స్ చేయాలా వద్దా? అంటే కెమెరాలు ఫ్లెక్సిబుల్ గా లేవు మనకు. ఫ్లెక్సిబుల్ చేసినా కూడా కెమెరా ఏగా లేదు, ఫ్లెక్సిబుల్ గా లేదు. ఫ్లెక్సిబుల్ గా లేదు, ఫ్లెక్సిబుల్. మనది అంత డిఫరెంట్ ఉంటుంది. అవునా? నువ్వు నేర్చుకోవాలి కొంచెం. అప్పుడే కొంచెం సక్సెస్ఫుల్ ఉంటాం. అయితే మూడో పార్ట్ అది యాక్చువల్లీ అభిమన్యుతో అడగాలి, కానీ ఆల్రెడీ మనకు ఒక సాఫ్ట్ లైన్ ఆల్రెడీ చెప్పేశారు. బట్ ఇప్పుడు ఫిబ్రవరి 16th వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఎందుకే ఫిబ్రవరి పెట్టుకున్నారు మళ్ళా? అప్పుడు కూడా ఫిబ్రవరిలోనే వచ్చింది కదా. అప్పుడు ఫిబ్రవరి వచ్చిందా? జాన్ అనుకుంటా. కాదు, 11th తారీఖు ఫిబ్రవరి అది. అవునా? అవునా. ఫిబ్రవరి లక్కీ మంత్ అన్నమాట. అట్లయితే అట్లా కదా, అందరికి లక్కీ మంత్ అన్నమాట. అది వాలెంటైన్స్ డే ఫిబ్రవరి. సరే, ఐ యామ్ ఆల్సో గెట్టింగ్ టు టాక్ లైక్ ఇలాగే నాకు కూడా వచ్చింది ఇప్పుడు. నేను వైఫై ఆన్ చేసిన, కవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫిబ్రవరి 14th అంటే ఇట్స్ వెరీ స్పెషల్ డే కదా అందరికి. సో ఇట్స్ లైక్ ఒక గిఫ్ట్ అన్నమాట అందరికి. ఇది ఫిబ్రవరి 16th కి వస్తుంది. రెండు రోజులు చాలు గొడవ గానీకి. నాట్ నెసెసరీ, అంటే 16th రోజున లొల్లి అవుతుంది కదా. అది మీ కావచ్చు, మాకు అవ్వద్దు. సినిమా రిలీజ్ అయితే లొల్ అవుతుంది కదా. Of course, yes. మీరు బగారా కలుపుతారు, మేము పులిగోర కలుపుతాం. ఓకే అండి, పులిగోర నాకే అర్థమవుతుంది.
అర్థం అవుతుంది సగం హాఫ్ అట్లీస్ట్ ఐ యామ్ దేర్ అట్లనే మంచిగా ఉండాలి కొంచెం కట్టా మీతా ఉంటుంది ఎందుకు మీ డ్రైవింగ్ స్కూల్ హల్లెలూయా అంటే దేవునికి మొక్కుతుంటారా నడమ నడమ ఉంటాను కానీ నాట్ ఏ దేవుడు అంటే దేవుడు కదా అది ఏ రిలీజన్ అయినా కానీ ఇన్స్టిట్యూట్ ఫేరే గమ్మత్తున్నదిగా అవును హల్లెలూయా మీరు గేర్ వేసినప్పుడల్లా హల్లెలూయా అనుకుంటూ పోతారా ఇట్లా అనుకోవచ్చు మంచిగా డ్రైవింగ్ థింగ్ డ్రైవింగ్ స్కూల్ అది కరాటా స్కూల్ తెలుస్తలేదు ఇట్లా వేసి ఇట్లా వేగి ఇట్లా అది ఎందుకు అది ఎందుకు అది చెప్తే మరి స్టోరీ చెప్పాలి సిక్స్టీన్త్ రోజు తెలుస్తుంది అంటే ఆల్రెడీగా చెల్లే ఇప్పుడు లేడీస్ డ్రైవింగ్ అంటేనే ఒక లెక్ ఉంటది నేను అనుకున్నా బీబీడిసి అన్నట్టు బాలయ్య బాబు డ్రైవింగ్ స్కూల్ అన్ని ఫార్ట్స్ అన్ని ఊడగొట్టుకొని అనిపోతుందని అసలు కాకుండా దాని పేరు బీబీడిసి పెట్టాలి ఎందుకు అన్ని టక్కలు చేసినాక అది చక్కగా ఎందుకు పోయినట్టు సో ఈ ఏం కాదు మా అనుపమ అక్క మంచిగా నడుతుంది సినిమాలో మీకు తెలుస్తుంది కూడా నీకు జాబ్ ఇచ్చిందని ఎఫర్ట్ అక్కనే అవుతుంది జాబ్ ఇచ్చింది పార్ట్నర్షిప్ ఇచ్చింది అవును ఫస్ట్ దాంట్లో గుడ్డు ఉంది కదరా ఇప్పుడేమో కోడిని పెట్టిండ్రు ఇంతకు గుడ్డు ముందా కోడి ముందా ఇది చెప్పాలంటే మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోతుంది మనం తర్వాత మాట్లాడుకుందాం తెలిసింది చెప్పాలరా ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడు వన్ ముందు వచ్చింది కాబట్టి గుడ్డే ముందు గుడ్డు ముందు కోడి లేకుండా గుడ్డు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అందుకే ఆ కోడిని రెండో దాంట్లో పెట్టినాం సెకండ్ వచ్చింది కదా ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది అందుకే అక్కడ గుడ్డును పెట్టినాం గుడ్డే 200 కోట్లు అంటే అదే గుడ్డు చాలా ఖరీదు కదా ఇప్పుడు కోడి ఎంత ఖరీదు ఉంటుంది అది మేము చెప్పాం కదా అది ఫిబ్రవరి 16th వచ్చేటప్పుడు అందుకు తెలుస్తుంది అది వెలుగు ఏంటో అని తెలుస్తుంది మీకు ఎందుకు అంటే ఇన్ని దందాలు ఉండగా వంటలే ఎందుకు పెట్టుకోరు వంటలు బాగా పర్సనల్ గా నాకు రాదు నేను తింటాను బట్ ఈ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది ఎప్పుడన్నా ఒక్కదానం ఉంటావు కదా నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను అంతేనా అంతే మా ఆయన ఇక్కడ లేరు మా ఆయన యుఎస్ లో ఉన్నారు సో అప్పుడు అందుకే నేను ఒంటరిగా ఉంటాను మళ్ళా బాలీవుడ్ అంటే హాలీవుడ్ లో చేయి సినిమాలు కరెక్టే ఐడియా మంచిదే నేను అక్కడ ఒక ఇది పెడతా మేడం కైనే ఫుల్ ఫండ్ సారీ ఫుల్ ఫండ్ లో ఎంగేజ్మెంట్ ఫుల్ ఫండ్ కాదు ఏంటి ఫుల్ ఫండ్ అంటే లైక్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ పూలు పండ్లు ఎంగేజ్మెంట్ ఓకే హూస్ ఎంగేజ్మెంట్ ఓన్లీ యు అండ్ మీ నా ఎంగేజ్మెంట్ నాట్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విచ్ అదర్ ఎంగేజ్మెంట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ దట్ ఎంగేజ్మెంట్ ఓన్లీ డిడ్ యు గాట్ ఎంగేజ్డ్ ఓ టు గెట్ ఎంగేజ్డ్ లేదు ఐ థింక్ ఎందుకు లేదంటే మీరు ట్రై చేయాలను అందరికి వచ్చి అరే సత్తిగా నీ ఫన్ అవుతుంది బయటికి రాను అంటారు నేను అసలు ఆశలు పెట్టుకోవచ్చు ఒక ఇది పెట్టొచ్చు పర్లేదు స్టార్టింగ్ ట్రై చేయండి దాని తప్పే ఉంది స్టార్టింగ్ వరకు ఓకే అది మీరు ట్రై చేయండి తప్పే ఉంది మాక్సిమం ఏంటి అమ్మ నో చెప్తుంది అంతే కదా హిందీ నేర్చుకోవాలి లేదంటే ఇంగ్లీష్ నేర్చుకో ట్రై చేయండి హిందీలో తెలుగు నేర్పి తెలుగు నేర్పించు కదా నా తెలుగు వేరే కదా అది పర్లేదు ఆమె నేర్చుకుంటుంది కదా అప్పుడు అల్లెలూయా లెక్క నేను ఇంకోటి పెట్టుకోవాలి ట్రై చేయొచ్చు మాక్సిమం ఏంటి ఆమె నో చెప్తుంది అంతే ట్రై చేయడానికి తప్పలేదు కదా చెప్పు ఆమె చెప్తుంది చెప్పు చెప్పు అని చెప్తుంది చెప్తా కొంచెం హింది వచ్చు బట్లర్ బట్లర్ ఓకే బాద్ మే బాత్ కరేంగే నంబర్ దేతే నా 10 నంబర్ కా నంబర్ చెయ్యే అచ్చా 10 నంబర్ డైరెక్ట్ నంబర్ 10 నంబర్ కా కౌన్ సా 10 నంబర్ కా హార్ట్స్ ఆఫ్ స్టైల్ అన్నమాట కానీ ఎట్లున్నా మంచిగా కొడతారు ఎర్రటి డ్రెస్ వేసినప్పుడు అయిపోయాయి ఇక రఫ్ ఉన్న కొడతారు ఇప్పుడు ఊత్ కంటే ఎక్కువ లైకులు చెప్పండి ముట్టించేటప్పుడు లైటర్లు ఉన్నాయా తుఫాకులు ఎందుకు పట్టిర్రు మీరు
అది ఎందుకని చెప్తే మరి స్టోరీ రివీల్ అయినట్టు ఉంటుంది. సో అది ఫిబ్రవరి 16 అందరికి తెలిసిపోతుంది. బట్ అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ ఈ స్టోరీలో, అది కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట. కానీ ఈ ఏం చెప్పాలి, ఈ పోస్టర్లోనే చాలా క్లూస్ కూడా ఉన్నాయి అని మీరు కేర్ఫుల్గా మీరు జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదానికైనా ఇంటర్వ్యూ చేస్తారు కదా, మీ ఇంట్లో వంట చేయనీకే ఇంటర్వ్యూ ఎట్లా చేసిండు శరణ్య నిన్ను? వంట చేయడానిక అంటే నిన్ను జాబ్లకు తీసుకోవాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అప్పుడు ఎట్లా చేసింది అనుపమ? ఎట్లా ఇంటర్వ్యూ చేసినా అనుపమ ఇంటర్వ్యూ, శిల్పకి ఎందుకు ఇంటర్వ్యూ ఎందుకు ఉండదా? ఇప్పుడు డైరెక్టే అనుపమ లేదంటే శిల్ప లేదు, శిల్ప లేదంటే అనుపమ లేదు. మళ్ళీ ఎందుకు ఫేర్ ఏమో బామ పెట్టిండ్రు, మీ ఛానల్ ఫేర్ ఏమో అనుపమ ఉంది అంటే మరి ఈమె పేరు మీద ఈమె ఛానల్ పెట్టుకుంది, మా ఇద్దరు పేరు మీద టైటిల్ పెట్టిండ్రు. అదే ఇప్పుడు రెస్టారెంట్ అయింది, అప్పుడేమో ఛానల్ ఉండే, దాన్ని కొనుక్కోనికి మస్తు మంది ఫోటీ పడుతున్నట్టు కదా, మీ దాన్ని కొన్ని వందల కోట్లు కమ్మెట్టారు. ఈ టైలర్లు వచ్చింది నిన్ననే వచ్చింది, ఫోటీ పడుతున్నారు, ఏమైనా చేసి కొనుక్కుంటామంటారా? ఏం ట్రైలరా, ఏమైనా చేసి కొనుక్కుంటారా? నువ్వు కొనుక్కుందాం అనుకుంటున్నావు అన్న? నన్ను నేను కాదు, రౌడీ గుండె గారు అంటున్నారు కదా, అది ఏమైనా చేసి మాకు కావాలి అంటున్నారు కదా. ఓకే ఓకే, అదేంటి ఏమన్నా చేసి కావాలనేది ఏంటి, ఎంత కొనుక్కుంటారో ఏం కథ అంత. ఇంత పాప్కార్న్ కొనుక్కోండి, తినుకుంటా సినిమా చూడండి. ఇంత కోడి కథ ఏంది, కోడినే అమ్ముతారా మీ రెస్టారెంట్ లో? కొట్టి కీమా చేసి కోడి కీమా అమ్ముతారా? మనం మేము అమ్ముతాం అనుపమ గుమగుమలో కోడి కీమా. అది కూడా ఐ థింక్ మెనూలో కూడా ఉంది అనుకుంటా. మెనూలో లేదు కదా, మన దగ్గర ఓన్లీ వెజిటేరియనే, అన్ని వెజిటేరియన్ ఫుడ్డే. అదే కోడి బొమ్మ చూస్తే మీ తాన ఎక్కువ కోళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాను. అది మేబీ 3లో ఉండొచ్చేమో తెలియదు. ఇంకా బర్మాజన్ ఉన్నాడు, కామెడీ కామెడీగా మంచిగా ఉంటది. ఇంకెవరెవరు ఉన్నారు ఇంట్లో? దీంట్లో రఘు ముఖర్జీ గారు ఉన్నారు. అవును, రౌడీ గుండె గారు ఎక్కువ ఉన్నారు ఇంట్లో, మొత్తం బొంబాయికి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు విలన్క సందీప్, సందీప్ అనుజ్, సందీప్ అనుజ్, రఘు ముఖర్జీ. రఘు ముఖర్జీ ఫస్ట్ లో సెకండ్ లో, సెకండ్ లో ఇంకా ఇంకా మంది ఉన్నారు. ఫస్ట్ లో ఉన్న వాళ్ళు మేమిద్దరు ఉన్నాము. నా మా స్క్రీన్ లో మా ఆన్ స్క్రీన్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ అందరు ఉన్నారు, కానీ అది కాకుండా మిగతా అన్ని న్యూ క్యారెక్టర్స్. మీరు ఆస్తుకి ఏందో గానీ మీరు పట్టుకుంటే చాలు, ఫీనుగలే వస్తున్నాయి, ఫీనుగలే మీ తానికి వస్తున్నాయి, మీరు ఫీనుగల దగ్గరికి వెళ్తుంటారు. ట్రాన్స్లేట్ శవాలు గ్లిమ్స్ వచ్చింది కదా. అవును, నీకు కనెక్షన్, అదే ఏదో కనెక్షన్ ఉంది, అది ఏంటని కూడా నాకు కూడా తెలియదు, ఎందుకని కూడా నాకు తెలియదు, కానీ ఉంది. సొంతంగా ఒకటి శ్మశాన వాటికి పెట్టుకోండి, మరి మంచి ఐడియా యాక్చువల్లీ, పెట్టుకోవాలి. థ్యాంక్ యూ, ట్రై చేస్తా. థ్యాంక్ యూ. ఎవరైనా సుట్టాలు అమ్మమ్మలు చచ్చిపోతే అరకొయ్య వచ్చి ఇట్లా ఉంటుంది, తానం చేయాలి, చేయాలి, తాగుతారా మీ తాను? నో, దేర్ ఇస్ అ రిచువల్, ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళ డెత్ అదంతా చూసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అవుతారు అన్నమాట. తాగడం లేదు కానీ అదే ఆ బాధలు ఉన్నప్పుడు షేర్ చేస్తున్నారు. మాకు అలా లేదు, మా ఫ్యామిలీలో అలా లేదు. ఇట్స్ జస్ట్ అక్కడ వెళ్తే ఇప్పుడు ఎవరైనా ఎవరైనా చనిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి కండోలెన్స్ ఆఫర్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి అంత. మీరు ఆ ఎండ్ తాగడం అని లేదు, అది మన తెలంగాణ రూరల్ ఏరియాలలోనే ఉంటది. అది కూడా కొంతమంది కొంతమంది మాట్లేదు. ఇప్పుడు ఫిట్ ఎక్కు పెడతారు కొంతమంది, ఫిట్ ఎక్కు పెట్టరు కొంతమంది, ఆలేదు ఫిట్ బర్డ్ ఒక కాకి, వి హావ్ దట్. అవుందా, కాకికి పెడతారా? అవునండి, మా తాను కూడా పెడతారు, కానీ మేము పెట్టాము, మేము కాకులు నిలగొట్టి మేమే తింటాం. ఇల్లు పెడతారేమో అడగకపోయినాం మరి. ఈమె అడగండి ఉందా లేదా అని. ఓ, మరణికే బాధ ఫిండం లగాతేనా?
క్యా లగాతే పిండం పిండం పాపం అది ఎందుకు మంచిగా అడగచ్చు పాపం పిండం పిండం బోలే తో మరణి కే బాద్ వో లగాతేనా సబ్ మే నహీ హోతా హై సబ్ అలగ్ అలగ్ రహతా హై నా కల్చరలీ అచ్చా మే బి తెలుగు మే హోతా హై బట్ నాట్ సో మచ్ ఇన్ హిందూస్ యా ఆర్ ద నార్త్ ఇదర్ బహుత్ గడబడ్ హై నా ఫిలిం మే హా కర్ సకతే వెరీ గ్రేట్ ఐడియా బట్ బురా లగతా హై ఆబ్వియస్లీ అచ్చా ఏ సిరీస్ మే ఆఫ్కా ఏ ఫిలిం మే ఈ దోనో కే బీచ్ మే ఏ గడబడ్ హోతే హై ఇన్ దోనో కే బీచ్ మే ఆప్ దోనో పార్ట్నర్స్ కే బీచ్ హమ్ దోనో కే మన మధ్య మా ఇద్దర్ మధ్య మా ఇద్దర్ మధ్య కాదు కాదు మా ఇద్దర్ మధ్య సిరఫ్ కఫూర్ దగ్గరనా సిరఫ్ కఫూర్ అది 16 చూస్తేనే తెలుస్తుంది కదా ఇప్పుడే చెప్తే మరి ఎలా అంటే కొంచెం డ్రెస్సింగ్ అట్లా చూస్తే రౌడీ గుండె గాని లెక్కనే అనిపిస్తుంది యో నాదా ఆమెదా సిరఫ్ ది చూస్తుంటే సిరఫ్ రౌడీ ఓకే అనిపిస్తుంది నాకైతే మరి అభిమాన్ అన్న ఎట్లా చెప్పిండో ఏందో గానీ ఫస్ట్ ఫస్ట్ మీకు అంటే సినిమాలలో బిర్జీల్ ఉంటారు కదా మేడం అభిమన్యు అన్న ఎట్లా ఒప్పించింది మరి మిమ్మల్ని అభిమన్యు ఫస్ట్ ఇది అడుగుతున్నారా ఇప్పుడు అడుగుతున్నారా ఫస్టే అభిమన్యు నాకు యాక్చువల్లీ నా మేనేజర్ త్రూ నాకు తెలుసు సో అభిమన్యుని కలిసి అలా భామకలాపం 1 దొరికింది అలా చేసిన తర్వాత భామకలాపం 2 టైంలో నాకు కంప్యూటర్లో నాకు ఫోన్ చేసి ఐ మీన్ కంప్యూటర్లో స్క్రీన్లో చూసి అలా నాకు స్టోరీ చెప్పి అలా వచ్చింది యు ఆర్ ఫాలోయింగ్ హిస్ యాక్సెంట్ వెరీ వెల్ థాంక్యూ ఐ యామ్ జస్ట్ ఐ యామ్ ట్రైయింగ్ మై బెస్ట్ దాన్ని స్పాంటానిటీ అంటారు కదా మీరు ఎక్కడైనా ఉండగలుగుతారు సక్సెస్ఫుల్ అంటున్నారు సక్సెస్ఫుల్ మీరు థాంక్యూ సక్సెస్ఫుల్ అంటున్నారు దీనికి భాషతో యాసతో సంబంధం లేదు జస్ట్ బాడీ లాంగ్వేజ్ భూతార్థం పెట్టి చూస్తే కథం అంతే దొరకబట్టి ఇస్తారు అంతే భాషతో ఇప్పుడు మనం ఎక్కడో వీళ్ళు ఎక్కడో వీళ్ళ దేశం ఎక్కడో అందరం కలుస్తాం కదా బాడీల లాంగ్వేజ్ టైమ్ వేస్ట్ ఎవరు చేయరో వాళ్ళు సస్కస్ అవుతారు కదా నీకు కూడా సింగిల్ టేక్ లోనే అయిపోతుంది కదా మాక్సిమం చెప్తున్నారంటే అయిపోతుంది మాక్సిమం మెల్లగా నిదానం మాట్లాడతావు అందులో పోయినప్పుడు ఏమో అక్క అని లొలిపి కొంచెం అట్లా డైరెక్ట్ గానే చెప్పిందా అది నేనే కదా నువ్వు నన్ను చూసినావు కదా బయట అంతే అక్కడ శిల్ప ఎట్లను నువ్వు చూసిన శరణ్య కూడా అంతే కదా కానీ ఇక్కడ ఏంటంటే శిల్ప అక్క అక్క అని పిలవకపోతే ఈ అక్క కదలదు అనమాట బాగా వినపడుతుంది కానీ ఏదైనా చేయాలంటే చేస్తున్నప్పుడు అప్పుడు శిల్ప వచ్చి అక్క ఇది చేయకూడదు అక్క ఇలా చేస్తే బాగుంటుందా అని ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు శిల్ప అది ఆ మాట వినకుండా అనుపమ ఏం చేయదు మీరు ఎట్లయినా వంటల మీద ఉన్నారు కదా లొకేషన్ లో కూడా మీరు ఎక్కువ ఏం తింటుండే వండిపించుకుంటురా లేక ఇంటికి వెళ్ళి చేసుకుంటురా ప్రేమలు ఉంటాయి కదా ఈమె వచ్చి మాక్సిమం ఇంటి ఫుడ్డే నేను వచ్చి బయట ఫుడ్ ఇంటి ఫుడ్ తిన్నా ఇంత బక్కగా కాలేమేమ్రా నువ్వు అంటే నేను లావున్నా బాధపడతావు అయ్యాలి నిద్ర నిద్ర అంటే చూడని ఉండాలి మినిమం ఉండాలి కదా లేకపోతే ఇప్పుడు 70 mm వస్తున్నాం అప్పుడు అంటే చిన్న టీవీలు వస్తుంటే ఇప్పుడు అంటే ముఖం పెద్దగా ఉండాలి మినిమం నయంత కావాలి సో ఫేస్ పెద్దగా ఉండాలంటే మనం పెద్దగా ఉండాలా ఏంటి ఎందుకు కొంతమంది అట్లనే ఉంటారు మళ్ళీ స్క్రీన్ మీద బుగులు పడతారు రౌడీ గుండె కాని వేషాలు కూడా వస్తుంటాయి ఎప్పటికి అవే మంచివి వస్తాయి లావ్ అయితే బాగుంటుంది అరే సినిమాలు అట్లా చూసినాం వీళ్ళకి ఇట్లున్నారు అన్నట్టు లేరు సినిమాల కన్నా మంచిగా వీళ్ళు కదా చాక్లెట్ నేను మంచిగా అనిపించింది భామ కలాపం బగార కలాపం కన్నా ఎక్కువ హీట్ కావాలి బిర్యానీ కలాపం ఆహా ఎట్లయినా అది ఆహా అన్నట్టే ఉంటది ఎంతమంది వందల మంది ఉన్నారు ఇలా చూస్తే నేను కూడా వచ్చి చూసిన
ఇంత ఫన్ చేస్తారా దీని వెనుక అనేది అనిపిస్తుంది నాకు. పెద్ద టీమే ఉన్నది అంటే సినిమాలకే కాదు ఇప్పుడు ఓటీటీ కూడా సినిమా కన్నా పెద్దగా పెరిగింది. పైగా తెలుగులో చూడు మళ్ళా దీనికి బాపినీడి గారే కదా ఫైసల్ నిర్మాత. అవును బాపినీడి గారు, బాపినీడి గారు, సుధీర్ గారు మంచిగా వాళ్ళు పెట్టి తీసి నేను నిలుస్తున్నారు మంచిగా. రెండోది హీట్ అవుతుంది ఎట్లయినా, ఆల్రెడీ హీట్ రాకున్నది కదా ముందు, రెండోది హీట్ అవుతుంది, మూడో దాంట్లో నన్ను పెట్టుకుంటారా? నేను చెప్తా అభిమన్యుకి మిమ్మల్ని పెట్టుకున్నా. నేను కదా నీకు పార్ట్నర్? పార్ట్నర్ అమ్మా, జస్ట్ మూవీలో ఉంటే చాలు కదా, మూవీలో ఉంటే చాలు కదా. ఓకే వచ్చి థర్డ్ పార్ట్నర్ అంటే మళ్ళీ థర్డ్ పార్ట్నర్ మాట్లాడడం చూద్దాం, అది మనం మాట్లాడి మనం మాట్లాడి మనం ఒక డిసిషన్ తీసుకుందాం. నేను ఒప్పుకోను. మేబీ అలా ఉంటే వీల్ డు 2% 3% ఏదైనా ఇస్తా. ఎఫర్ట్ ఓన్లీ ఫర్ టిటోలే కాదు, తిని ఫర్ టిటోలు కూడా ఉండాలి కదా. నేను అంటా మా అక్క తింటది అంటే ఫస్ట్ టేస్ట్ చేసేది నేను. నేను అయితే నన్ను తీసేసి ఆయన ఉందామని టేస్ట్ చేసి ఏమన్నా అయితే జనాలకు ప్రాబ్లం కాకుండా మీరు అమ్మే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు రెస్టారెంట్ పెట్టిరు కదా ఏమన్నా కాకుండా ముందు రాజులు ఏం చేస్తుంది ఒక పక్షికో లేకపోతే అట్లా నన్ను పెట్టుకుని రా అంటున్నా. సరే పెట్టుకుందాం ఫస్ట్ టేస్ట్ అభిమన్యుడు మాట్లాడదాం చూద్దాం. ఇప్పుడు మాట్లాడినంత సేఫ్ అట్లా అసలు నాన్ స్టాఫ్ గా మాట్లాడుతూనే ఉన్నాం. మీరే మాట్లాడుతున్నారు మాట్లాడేది హాఫ్ ద థింగ్ నేను ట్రాన్స్లేట్ కాదు. ఈ అమ్మాయి లేకపోతే మా పరిస్థితి ఏంటో నేను మాట్లాడుతాను అనుకోలేదు నేను. అదే ఆలోచిస్తుంది నేను రానంటుంటి కొంచెం తక్కువ మాట్లాడాలి చెప్పరు నాకు తెలుసు మీరు వస్తారు. లేదు మేడం మీరు తక్కువ మాట్లాడితే నేనంటే గ్రేట్ గా ఫీల్ అవుతాను అన్నమాట. అమ్మయ్యా నేను తక్కువగా మాట్లాడాలి అంటున్నారా? ఓ సరే ఓకే. ఇంకేంది అయిపోయింది కదా ఇంకా మొత్తం అంతా అనేసి మొత్తం అంతా చెప్పేసి అది మీరు ముందే చెప్పాలి కదా. ముందే చెప్పాలి కదా. మీరు ముందే చెప్పుంటే నేను మాట్లాడేవాడిని కాదు. ఒకసారి ఈ డైలాగ్ ఫేమస్ అయింది తెలుసారా ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా అది అదొక టైమింగ్ ఉంటది కదా మీకు కూడా బాడీల లాంగ్వేజ్ మంచిగా సెట్ అయిపోయినాయి ఒకరొకరికి. ఇందులో ఎరైట్ గా ఏమన్నదా ఫార్ట్ అనుకన్నా ఇంకా ఎరైట్ గా బాడీల లాంగ్వేజ్? బాడీలో లాంగ్వేజ్ చాలా ఉంటాయి దీంట్లో, చాలా వెరైటీగా చాలా ఉంటుంది. అది బామకలాపం కన్నా బామకలాపం 2లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది 100%. మంచిగా మీ ముగ్గురితోని సిరఫ్ కఫూర్ ఆఫ్ అభి ఏ సిరీస్ తో బిజీ హేనా అభి ఫిలిం ఔర్ బాలీవుడ్ మే భీ కర్ రహే అభి? హాం కిస్కే సాథ్ కర్ లియా? నహీ నహీ మారీచ్ మూవీ నసీరుద్దీన్ షా కే సాథ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ మే. బట్ దోనో తెలుగు ఆల్సో అండ్ హిందీ ఆల్సో. హాం అభి ఓటీటీ మే భీ और ओटीटी भी अभी हॉटस्टार भी. तेलुगु डबलिंग कर रहे हैं आप खुद? डबलिंग हो गया आप ही बोल रहे हैं? हां लास्ट मंथ ही डबलिंग हो गया. हां अच्छा है ऐसा అంటే దీంట్లో డబ్లింగ్ నేను చెప్పాను. దీంట్లో డబ్లింగ్ నేను చెప్పాను దీంట్లో. ఇప్పుడు నేను ఇంకెవరికి ఇద్దరు ట్రాన్స్లేషన్ ఎవరికి ఇవ్వాలా తర్వాత? నో ఐ లైకింగ్ హిస్ లైక్ స్లాంగ్. ఇంకా అర్థమైపోయింది కదా? అర్థమైపోయింది నాకు ఇప్పుడు. ఫస్ట్ లో డబ్లింగ్ నేను చెప్పలేదు దీంట్లో డబ్లింగ్ నేను చెప్పాను. లోకల్ కార్డ్స్ కూడా మంచిగున్నాయా లేదా ఒక పాట వాడండి. ఏ పాట మీరు చెప్పండి? ఏ పాట అంటే మీకు నచ్చింది ఇందులో? మీకు నచ్చిన పాట నాకు చెప్పండి నాకు తెలిస్తే నేను పాడతా. ఇక చూడండి పాట పాట మాత్రం నేను హమ్మింగ్ చేస్తానంటే హిందీ సాంగ్ చేస్తా ఇంగ్లీష్ సాంగ్ చేస్తాను మీరు చెప్పండి ఇది మీ ఇష్టం మీ యొక్క మంచి పాట చెప్పండి అది నాకు నాకు తెలిస్తే నేను పాట పాట తెలిస్తే కాదు తెలిసింది ఫార్ములా తెలియాలి కదా మీ ఓకే కొత్త సాంగ్ చెప్పండి ఏదైనా జవాన్ లోంచి అడుగు జవాన్ వచ్చు జవాన్ బట్ ఐ సింగ్ ఓన్లీ హిందీ నో అగైన్ తెలుగు తెలుగు పాట మీరు చెప్పండి తెలుగులో కావాలనా
ఇప్పుడు నేను చెప్పినా అనుకో, నేను చెప్పిందల్లా వద్దు అంటది. ప్రేమ్ చెప్పినా కూడా జవాన్ చెప్పా వద్దు, జవాన్ వద్దు. అందుకే నేను ఏం చెప్పా, నువ్వు చెప్పు. చెప్పండి, మీరు ఎక్స్ట్రా చూడాలని ఉంటది మేడం, చెప్పండి ఏ సాంగ్ మీకు వినాలని ఉంది. అది నేను పాడతా, నాకు తెలిస్తే నేను పాడతా. అదే మీరు ఆప్షన్స్ ఇస్తే నేను పాడతా. ఒకటి రెండు పాటలు, ఒక రెండు పాటలు మాకు చెప్పండి. పేరు చెప్పండి, పేరు చెప్పు. నాకు లిరిక్స్ తెలిస్తే నేను చెప్తా, ఆ పాట పాడిస్తా. ఇప్పుడు మన సినిమాల భామకళాఫం, ఈ పాట నాకు తెలీదు. తెలియదు, మీ మీదనే షూట్ చేస్తారు కదా ఆల్రెడీ. ఆహా, you have a song. Are he is saying bama kalavam, where bama kalavam song? I am not picturized for that. Sare start on me. Aha, I don't know Dangerous, I have not even heard of it. Oh, you have released a song before Shirat Kapoor's song. Oh, yeah, why will I don't even know the tune, only why will I sing that? Acha afghan సిరఫ్ కపూర్ పెళ్లే ఓ గైండి ఫిర్మే ఫిర్ యే. తనకి ఒక పాట ఉంది, పాట తనకి ఈ మూవీలో ఒక మంచి సాంగ్ ఉంది, ఉన్న ఉన్న సాంగ్ ఈ మేకే. సరే మేడం పాట పాడతా, నువ్వేమో రిమిక్రీ చేయి. రిమిక్రీయా? మీ మిమిక్రీ చేస్తా. ఆ ఆయన సరే సరే, ఏదో ఒకటి గాయనా మేడం. ఏకల డైలాగ్ అందాని ఏక వెట్టినన కోస్తా నా నాని ఎవడంతా రాజాని రాజన లొంగిపోయి మంత్రం నీ సొంతమంత సరి. నీ ముందు మన చూసుకో మరి కల్లవాడితే రాత్రి ఇంకొకసారి రాత్రి ప్రొడ్యూసర్ గారు మనకు ఫైసల్ మిగులుతున్నాయి నెక్స్ట్ సిరీస్ లో పాడాలి అంతే, పాడేస్తుంది అంతే. ఎంత ముందుకున్నాయి లోకల్ కార్డ్స్, లోకల్ కార్డ్స్ చాలా ఉన్నాయి. చాలా అచ్చా హై, బహుత్ అచ్చా హై లోకల్ కార్డ్స్. అభీ థోడా సోర్ హో గయా, మై కాఫ్ కర్ రహీ థీ 5 మినిట్ పెహలే. అచ్చా, ఇస్సే ఔర్ అచ్చా హో సక్తా హై, బట్ స్పాంటేనియస్లీ ఐ ఇంటర్వ్యూ హోనే కే బాద్ కాఫీ పీయేంగే. మంచిగా సక్సెస్ఫుల్ గా ఇది రన్ అయిపోయి పార్ట్ 3 లో కూడా మంచిగా ఇట్లనే ఇదే ఉల్లాసంతో మళ్ళీ అభిమన్యు అన్నకు వస్తుంది ఎట్లయినా థాట్. ఇంకా ఇంకా డెవలప్మెంట్ కావాలి. కాదు మస్తు మాట్లాడినా పార్ట్ 1 చూసినా, పార్ట్ 1 చూసినావా? మరి గుడ్ ఎక్కడిది, ఫలిగిపోయిన గోడౌన్ ఎక్కడిది? మేము ట్రైలర్ లోనే ఇచ్చినాం గుడ్డు కోడి అన్ని. ఏమనుకున్నావు ఇంతకి? నాకు తెలియదు అని నిరూపించాలనుకుంటున్నా. సరే మరి మరి ఆ పార్ట్ 1 లో స్టోరీ మీరు చెప్పండి చూద్దాం. చెప్పండి అంటే మీరు నువ్వు చెప్పకపోతే నువ్వు అబద్ధం చెప్పి నన్ను చూడనికే. ఇప్పుడు నన్ను చూసి ఇంటర్వ్యూ చేస్తుంది కాదు కదా, మిమ్మల్ని కదిలిచ్చి మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. సో పార్ట్ 1 లో మీరు మీకు ఏం నచ్చింది అని చెప్పండి. అది అందరికి తెలిసిందే విషయమే. అరే మాకు అది చూసి కళ్ళల్లో నీళ్ళు. ఏం నచ్చింది? మీ వంటలు నచ్చినాయి. దాంట్లో ఛానల్ పేరేంటి? ఏంది అనుపమా కదా. అనుపమా, అనుపమా వాట్ ఓకే మేడం, 15 తారీఖు నాడు మంచిగా సూపర్ హిట్ తోని సక్సెస్ఫుల్ మీట్ పెట్టాలి. మమ్మల్ని కూడా పిలిచి చాయ్ బిస్కెట్లు ఏంటి చాలు, మళ్ళీ ఇంట్లో ఇవ్వకుండా సార్. 100% మిమ్మల్ని పిలుస్తాం. ఇంకా హోటల్ నుంచి తీసుకొచ్చి శరణ్య చెల్లె ఫిరియమని మేడం సిరఫ్ కపూర్. Sounds ridiculous. I think he's not getting used to it now. It's almost like surf ad chusera. Sarf. అలా ఉంది అని చెప్తుంది. సిరఫ్ కపూర్ సిరఫ్ బోలి బస్. ఫ్రమ్ నౌ ఆన్ యు ఇంట్రోడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ సిరఫ్. ఐ విల్ డు దట్ టునైట్ ఫర్ షూర్. ఇంట్రెస్టింగ్ ఏ మేరా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్.
बॉर्न बॉर्न ना कैरेट कर अच्छा है प्लीज डू तो लेके जाओ ना बॉलीवुड चलते अब व्हाट्सएप करो व्हाट्सएप कैमरा ला पे ठीक है मैडम जी हां बोलिए जी ఇంకేమున్నదిగా మీరు చెప్పాలి నన్నే ఆగం పట్టిస్తారు ముగ్గురు కలిసి సినిమా చూసిన తర్వాత అడుగుతా మీకు అనుపమా బిర్యానీ ఇప్పుడే బగారన్నం కలిపిన సిరఫ్ కపూర్ ఇష్టమా ఏ సిరఫ్ కపూర్ చూసిన తర్వాత నువ్వు నాకు మెసేజ్ ఈమె నెంబర్ పెట్టు ఇప్పుడు మీ వాట్సాప్ ఇప్పుడు ఇవ్వచ్చు కదా అంటే చూసినాక అంటారు కదా మీరు ఓకేనా మేడం మరి ఖుషి ఖుషి అనిపించింది మంచిగా అర్ధగంట సేఫ్ ముచ్చట ధమాకుల మెంటల్ హీట్ అయిపోయింది నాకు ఉద్దం చేసినట్టు అనిపించింది అమ్మా జర సలవడది ఇప్పుడు నువ్వు ఈ 5 నిమిషాలకే భాష నేర్పించే దాంట్లో యుద్ధం చేసినంత ఫీలింగ్ వస్తే రేపు నంబర్ అడుగుతున్నావు మరి ఎట్లా నంబర్ అంటే అప్పుడు ఏం కాదు అప్పుడు ఏం కాదు ఒకరం ఉంటాం కాబట్టి అంతే ఓకే మేడం మరి మీ సినిమాలు మంచిగా ఆడాలి నాకు కూడా ఇట్లవే మంచిగా రావాలని కోరుకుంటున్నాను థాంక్యూ బాయ్ 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 బాయ్